ప్రియులైన పిల్లలకు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి సుమారు 100 మంది మగపిల్లలు 21 ఏళ్ళు దాటిన వారికి ఆ 12 నెలల్లో 220 పాఠాలంటే డిప్లొమా నుంచి ఎంబీటీహెచ్ ఫైనల్ ఇయర్ వరకు ఎంబీటీహెచ్ అంటే డిప్లొమా నుంచి డిబిటిహెచ్ 2 ఏళ్ళు బీబీటిహెచ్ 3 ఏళ్ళు ఎంబీటీహెచ్ 3 ఏళ్ళు 8 సంవత్సరాల డిగ్రీ కోర్సులు 2023 డిసెంబర్కి పూర్తి చేస్తారు. దాని అకాడమిక్ ఇయర్గా జనవరి నుండి ఫిబ్రవరి డిసెంబర్ వరకు వచ్చే సంవత్సరం 100 మంది పిల్లలతో మగపిల్లలు 21 ఏళ్ళు పైబడిన వారు ఈ డిగ్రీని చదవటానికి రావచ్చు. మీకు బోర్డింగు లాడ్జింగు అన్నీ అక్కడే ఉంటే దానికి అమౌంట్ కట్టవలసి ఉంటుంది. సంవత్సరాంత అన్న మీరు బాగా చదువుకొని మీ డిగ్రీ కంప్లీట్ చేయగలిగితే 1 ఇయర్లోనే 1 సంవత్సరంలోనే మాస్టర్ డిగ్రీ మీ చేతికిచ్చి పంపిస్తాం. దీని కొరకు సిద్ధపడిన వారు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కేర్ ఆఫ్ పి జీవన్ బాబు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, విశాఖపట్నం. మెయిన్ బిల్డింగ్ యూనివర్సిటీ 4935-26 అక్కయ్యపాలెం, ఎన్జిఓస్ కాలనీ, విశాఖపట్నం 16, ఆంధ్రప్రదేశ్. మళ్ళా చెప్తారు అడ్రస్సు, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కేర్ ఆఫ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పి జీవన్ బాబు, డోర్ నంబర్ 4935-26, ఎన్జిఓస్ కాలనీ అక్కేపాలెం పోస్ట్, విశాఖపట్నం 16, ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్లు నింపి దరఖాస్తులు చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అప్లై చేసుకోండి మీ సీట్ల కోసం. దేవుని పిల్లలారా, 1 ఇయర్లో 8 డిగ్రీలు పూర్తి చేసి మీరు మీ స్వగృహాలకి సంతోషంతో వెళ్ళచ్చు. ఇట్స్ ఎ ఇంపార్టెంట్ న్యూస్. ఇకపోతే వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనిషి ఒంటరిగా వితౌట్ ఎనీ అడ్రస్ వెళ్ళకూడదు. ఐడెంటిటీ కార్డు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు. పోలీసులు అడగవచ్చు, గవర్నమెంట్ సిబ్బంది ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు, మీరు ఎవరండి అని చెప్పడానికి మీ దగ్గర ఒక కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు మీకు ఉండాలి. అలాగే ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు, ఒక ఏటీఎం కార్డు. ఈ కార్డ్ సిస్టమ్స్ ఏంటంటే మీకోసం, మీ ఐడెంటిఫికేషన్ కోసం. ఇవన్నీ ఉంటే మీరు ఇండియన్ సిటిజన్గా ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే ఒక డాక్టర్ చదవాలంటే డాక్టర్ డిగ్రీ ఉండాలి. ఒక ఇంజనీరింగ్ చదవాలంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఒక టీచర్ చేయాలంటే టీచర్ డిగ్రీ ఉండాలి. ప్రతిదానికి మీ క్వాలిఫికేషన్స్, మీ అర్హత అనేది మీతోనే ఉండాలి. మరి మీకు బైబిల్ తెలుసు అనడానికి మీ దగ్గర ఉన్న అర్హత ఏంటి? నాకు తెలుసండి, నేను చెప్పేస్తానండి అంటారా? సర్టిఫికేట్ లేకపోతే ఎలాగైతే నువ్వు నిష్ప్రయోజనం అవుతావో. బైబిల్కు సంబంధించి
బైబుల్ ఎరిగిన వానిగా నీకు పరిచయం ఉండాలి అంటే నీకు ఒక సర్టిఫికెట్ అవసరం. నువ్వు ఒక బైబుల్ విద్యార్థివి, నీ ఒక బైబుల్ పట్టభద్రుడు పట్టభద్రురాలివి. దీన్ని తెలుగులో ఏమంటారంటే యోగ్యతా పత్రం. సర్టిఫికెట్ని యోగ్యతా పత్రం అంటారు. ప్రతిదానికి ఉద్యోగానికి ఎంత క్లాస్ సర్టిఫికెట్ కావాలంటారు. అది ఉంటేనే మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోకి రాణిస్తారు. నాకేం సర్టిఫికెట్ లేదు అన్నవాళ్ళు ఎవరంటే ఏ బడికి పోనివారు, చదవని వారు, ఏ విద్యను అభ్యసించని వారు. నాకెందుకు సర్టిఫికెట్ అన్నాడు అనుకోండి, వాడు బడి గుడి వాడికి ఏం లేదు, వాడు బడికి వెళ్ళడం లేదు, వాడి దగ్గర సర్టిఫికెట్లు ఉండవు, గాలికి తిరుగుతాడు. ఏదైనా సర్టిఫికెట్ అవసరం అనుకున్నాడు జీవితంలో దొంగ సర్టిఫికెట్ తీసేస్తాడు. వాడు ఉద్యోగాన్ని కానీ ఇంకా దేనికైనా సర్టిఫికెట్ గవర్నమెంట్ నిర్బంధించింది అనుకోండి, ఏ ఒక్కరినైనా, అప్పుడు వాడు దొంగ సర్టిఫికెట్ అని ఒకటి తీస్తాడు. అది వెలుగులోకి రానంత వరకు జాబ్ చేస్తాడు. అది వెలుగులోకి వస్తే డిస్మిస్ చేసేస్తారు, తీసేస్తారు. కనుక బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. దానిలో నువ్వు డిగ్రీ చదువుతున్నావా, డిగ్రీ చేసావా? చాలామంది విద్యార్థుల్ని విద్యార్థులను అడుగుతారు, మీరు ఏ యూనివర్సిటీలో ఏ సంవత్సరం చేశారండి అని, మీరు ఏ బ్యాచ్ చేయండి. నేను 2022లో ఆంధ్ర యూనివర్సిటీలో 2022 బ్యాచ్ అని చెప్తాడు. చెప్పుకోవడానికి నీ దగ్గర ఉన్న రైటు. చాలామందికి సర్టిఫికెట్ విలువ తెలీదు. చాలామందికి ఈ సర్టిఫికెట్ విలువ అర్థం కాదు. నీకు బైబిల్ నుంచి ఏమొచ్చు? ఏమీ రాని వాళ్ళు బైబిల్ పట్టుకొని రకరకాలైన బాధలు చేస్తున్నారు. ఏమీ రాని వాళ్ళు వీటి సొంతంగా బైబిల్ చదివేసి ఒక ఫండమెంటల్గా కానీ, ఒక సైంటిఫిక్గా కానీ, ఒక స్పిరిచువల్గా కానీ, ఒక సోషల్గా కానీ బైబిల్ని చదవని వారు ఏదో బైబిల్ చదివేసి నాలుగు బంగారు వాక్యాలు ప్రసంగాల రూపంలో చెప్పేస్తూ ఉంటారు. అనాథరైజ్డ్ స్పీచెస్ అంటారు వాటిని, అనాథరైజ్డ్ స్పీచెస్, అర్హత లేని పాఠాలు, అర్హత లేని ప్రసంగాలు. అందుకే ఈరోజు బైబిలు కుక్కల దింపని విస్తరగా మారిపోయింది. ఒకడు ఒక రకంగా బోధిస్తాడు, మరొకడు మరొక రకంగా బోధిస్తాడు, మరొకడు మరొక రకంగా బోధిస్తాడు. ఎందుకు రాయని రకాలు అయిపోయాయి అంటే, ఒకడు నీళ్ళలో ఉంచానంటాడు బాప్తీసం, మరొకడు జెండా కిందలు నడవాలంటాడు బాప్తీసం, ఒకడు చెంబుతో నీళ్లు ఒంపాలి అంటాడు, ఒకడు చిలకరించాలి అంటాడు, ఒకడు చిన్నప్పుడే ఇచ్చేయాలి అంటాడు. ఎందుకు అలా వీళ్ళు మారిపోతున్నారు? బైబిల్ తెలియక, బైబిల్కు సంబంధించిన ఏ విధమైన పట్టా, డిగ్రీ, ఐడెంటిటీ, పేపర్ వాళ్ళ దగ్గర లేదు. ఇక దొంగవాడు బడికి పోని దొంగవాడి దగ్గర సర్టిఫికెట్ ఎందుకుంటాయి? అసలు బడే ఎరుగని దొంగవాడు ఉంటాడు బడికి వెళ్ళు, వాడు దొంగ, వాడి దగ్గర సర్టిఫికెట్, వాడికి సర్టిఫికెట్ విలువ తెలీదు. వాడికి సర్టిఫికెట్ విలువ తెలీదు కనుక చదవడు, డిగ్రీ తీసుకోడు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువు లేని వింత పశువుగా సమాజం ఎలాగ గుర్తిస్తుందో అలాగా బైబిల్ సర్టిఫికెట్ లేని వాళ్ళు బైబిల్ బోధిస్తే అది అస్తవ్యస్తమైపోద్ది. ఆ బోధ అస్తవ్యస్తం, వాడు నోటుకొచ్చినట్టు చెప్పేస్తాడు. కనుక దేవుని పిల్లలారా, యోగ్యతా పత్రం సర్టిఫికేట్ బైబిల్ మీద నీకు అవసరం, పట్టుందా లేదా?
బైబుల్ పట్టుకుంటావు క్రైస్తవుడిని నీవు జువ్వు చెప్పుకోవడానికి మరి బైబిల్ మీద నీకు పట్టుంది అని చెప్పడానికి నీ దగ్గర ఈ సర్టిఫికెట్ ఉండాలి బైబిల్ మీద నీ దగ్గర బైబిల్ మీద నీకు పట్టు ఉందా ఏమంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉండాలని అని ఒకడు అంటున్నాడట పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ దగ్గర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉండాలా యూనివర్సిటీ సర్టిఫికెట్ కాదు అక్కడ యూనివర్సిటీ సర్టిఫికెట్ నువ్వు నేర్చుకున్న పాఠాలన్నిటికీ నువ్వు చెప్పగలవు అనే గుర్తింపు అది నీ సర్టిఫికెట్ అది ఇంటి దగ్గర ఉంటుంది జాగ్రత్తగా మీకు సరిగా అర్థమైందా బైబిల్ మీకు సరిగా అర్థమైందా సరిగా అర్థమైంది అని అన్నవాడు పట్టభద్రుడు మాత్రమే చెప్పగలడు పట్టభద్రుడు డిప్లొమా కానివ్వండి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ కానివ్వండి మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ కానివ్వండి మీరు నోరు విప్పగానే మీ మాటలు బైబిల్లో ఉన్నవా లేవో తెలిసిపోద్ది వీళ్ళకి ఈ యోగ్యతా పత్రం గురించి కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూసుకుందామండి మొదటి కొరింథీ 16:3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:3 నేను వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో యోగ్యులకు పత్రికలు ఇవ్వాలి సర్టిఫికెట్ ఇవ్వాలో వద్దో మీరు చెప్పండి ఇప్పుడు వీళ్ళు కేవలం డబ్బు తీసుకెళ్ళేవాళ్ళే ఇందులో యోగ్యతా పత్రం పొందుతున్న వారు ఇవ్వబడిన సంఘము నుండి ఏ సంఘానికి ఇవ్వాలో ఇవ్వటానికి వెళుతున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళకి యోగ్యత ఉండాలి మాకు యోగ్యత ఉందని గాలి మాటలు చెప్పేస్తే కుదరదు ఏమంటే మాకు యోగ్యత ఉందండి అని నువ్వు చెప్తే కుదరదు ఐఏఎస్ అంటారు ఆంధ్ర పోలీస్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కర్ణాటక పోలీస్ సర్వీస్ మహారాష్ట్ర పోలీస్ సర్వీస్ ఒక ఎస్పీలకు కానీ ఒక కలెక్టర్లకు కానీ వాళ్ళకి ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ సర్టిఫికెట్స్ ఉండాలి యోగ్యతాపత్రం అంటారు దాన్ని ఇతను ఐఏఎస్ పాస్ అయ్యాడు అనడానికి ఈ గవర్నమెంట్ ఇచ్చిన యోగ్యతాపత్రం ఉంటుంది నేను చదవలేదు కానివ్వండి నేను ఐఏఎస్ అని అంటే ఎవరో నూరుకుంటారా నేను ఎవడు పిలుస్తాడు నీకు ఎవడు జాబిస్తాడు నేను ఐఏఎస్ చదవలేదు కానివ్వండి మరి నేను ఐఏఎస్నేనండి అని చెప్పుకోవటం ఎంత అవివేకమో సర్టిఫికేట్ అవసరం లేదన్న మూర్ఖుడు కూడా అదే బాణిలో ఉంటాడు నాకు సర్టిఫికేట్ అవసరం లేదు అది నీకేం తెలుసు నువ్వు 10th class పాస్ అయ్యావని చెప్పేస్తే కుదరదు ఏది నీ సర్టిఫికెట్ నీ 10th class సర్టిఫికెట్ ఏదని అడుగుతారు లేదండి నేను 10th class అండి నేను బడికి వెళ్ళకపోయినా 10th class స్టాండర్డ్ అండి నాది నేను బడికి వెళ్ళిన కానీ నాకు జ్ఞానం ఉందండి నేను 10th class అండి ఈ కబుర్లు ఎవరికి కాకమ్మ కబుర్లు అంటారు ఇవి ఇవి మీకంటే బుద్ధిహీనులకు చెప్పుకోవడానికి సరిపోతాయి మీకే బుద్ధి లేదనుకుంటే మీకంటే బుద్ధిహీనులు ఉంటారు ఒరే నేను 10th class రా అంటే ఆహా 10th class అక్కడ సర్టిఫికెట్ అడగడు ఇటు సర్టిఫికెట్ చూపించడు కనుక బైబుల్ డిగ్రీస్ నిర్లక్ష్యం చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను బైబుల్ డిగ్రీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తానంటే బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా చదవటానికి ఇష్టపడిన వారు కష్టపడిన వారు రేపు చేస్తానండి ఎల్లుండి చేస్తానండి వచ్చే సంవత్సరం చేస్తానండి చచ్చిపోయే ముందు చేసేస్తానండి మరి ఇలాగా ఏం చెప్ ఏమి నేర్పిస్తావు జనాలకి
ఏ డిగ్రీ చదవకుండా జనాలకి ఏ బైబిల్ బోధిస్తావు? ఏం చెప్పేస్తావు? ఏం రాసేస్తావు అందరికీ? ఏం మాట్లాడేస్తావు అందరికీ? అందరి దగ్గర ఏం మాట్లాడేయగలవు? విశ్వవిద్యాలయం ప్రధానం చేయబడిన యోగ్యతా పత్రం నీ దగ్గర ఉండాలి. నీకు బైబిల్లో టాపిక్స్ అన్నీ తెలుసు అని చెప్పడానికి అదే కాగితం. ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే నేను హాస్పిటల్కి ఎలాగైతే చేర్చుకుంటారో, ఒక రేషన్ కార్డు ఉంటే నీకు రేషన్ ఎలాగిస్తారో, ఒక ఆధార్ కార్డు ఉంటే నువ్వు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎలా గుర్తిస్తారో, నీకు బైబిల్ తెలుసు అనడానికి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యోగ్యతా పత్రం మీ దగ్గర ఉండాలి. ఆ యోగ్యతా పత్రాలు లేకపోవటం వల్లనే బోధలు వేలక వేలుగా మారిపోయాయి. ఏ బోధ చేయాలి? ఎవడొక తోసింది వాడు చెప్తున్నాడు ఈరోజు. ఒకడు బాప్తిస్ట్ వెంట చిలకరించడం అంటాడు, ఒకడు బాప్తిస్ట్ వెంట ముంచడం అంటాడు, ఒకడు బాప్తిస్ట్ వెంట జెండా కిందలు అంటాడు, ఒకడు బాప్తిస్ట్ వెంట చెబుతో నీలంపాలంటాడు, ఒకడు బాప్తిస్ట్ వెంటే చిన్నప్పుడే ఇచ్చేయాలంటాడు. మరి వాడికి ఏం బైబుల్ తెలుసు? బైబిల్ తెలియాలంటే నీ యోగ్యతా పత్రం ఉండాలా? నీకు నేర్పించే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఉండాలా? నువ్వు ఇంజనీరింగ్ విద్యార్థి అంటే ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలా? నువ్వు మెడికల్ విద్యార్థి అంటే నీకు ఒక మెడికల్ కాలేజీ అంటూ ఉండాలా? నువ్వు చదువుకున్నది కొందరు అడుగుతారు, నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు బాబు అని. నేను ఏ కాలేజీలో చదవలేదు, గాలికి తిరుగుతానని నాకు సర్టిఫికేట్ అవసరం లేదంటావా? నేను ఏ కాలేజీలో చదవను, నేను గాలికి తిరుగుతాను, నాకు ఏ సర్టిఫికెట్ లేదు, సర్టిఫికెట్ ఎవడ కావాలని అంటావా? భూమి మీద నీ అవసరాలు తీర్చుకోవటానికి సర్టిఫికెట్లు జాగ్రత్తగా తీసుకొని భద్రపరుచుకునే నీకు బైబుల్ తెలుసు అని ఒక ఐడెంటిటీ నీకు ఉండాలి అంటే నీకు బైబుల్ యోగ్యతా పత్రం అవసరం లేదా? నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తురు? యోగ్యతా పత్రిక యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తురు? ఇతను యోగ్యుడు, గొప్పవాడు, లోభి కాడు, దొంగ కాడు, డబ్బు దొంగతనం చేయడు. యోగ్యత ఐడెంటిఫికేషన్, సర్టిఫికేట్ అంటారు దాన్ని, నమ్మకం. ఎవరిని నమ్మి యోగ్యులని ఎంచి పత్రికలు ఇవ్వాలి, పత్రికలు ఇవ్వాలి, సర్టిఫికేట్స్ ఇవ్వాలి, యోగ్యతా పత్రాలు ఇవ్వాలి. 18, 19, 8 అధ్యాయం రోమా పత్రిక, సారీ 2 కొరింథీ పత్రిక 8:18 మరియు సువార్త విషయము, సువార్త విషయములో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని, ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. నువ్వు వాక్యాన్ని బాగా చెప్పగలిగిన ప్రసిద్ధుడు అయి ఉండాలి. మరి నీ ప్రసిద్ధత మరి తెలియాలా? ఐడెంటిఫికేషన్ ఉండాలా నీకు? లేకపోతే నీకు నువ్వు వెళ్ళిపోయి నేను ప్రసిద్ధుడను అంటావా? నువ్వు ప్రసిద్ధుడు అని నీకు నువ్వు అనుకుంటే చెల్లదు. నీవు ప్రసిద్ధుడు అని నీ వెనకతల ఒక సంస్థ చెప్పాలి, ఒక ఆర్గనైజేషన్ చెప్పాలి, ఒక విశ్వవిద్యాలయం చెప్పాలి, ఒక కళాశాల చెప్పాలి నీవు ప్రసిద్ధుడు అని. నీకు నువ్వే ప్రసిద్ధుడు అని నీ వెనకతల ఒక తోకగాడిని అంటెట్టుకుని తన ప్రసిద్ధుడండని, ఇలాంటివి ప్రసిద్ధతను చెప్పుకోవడానికి సరిపోవు. నాకు సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదు, నేను ప్రసిద్ధుడును అంటావా? బుద్ధి లేనివాడివి నీవు, బుద్ధి లేనివాడివి అని అర్థం. సువార్త విషయములో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని, అన్ని సంఘాలలో ప్రసిద్ధి చెందాడట. దొంగ బోధలతో కాదు, బైబిల్లో ఉన్నవి ఉన్న బోధలతో, నీకు నచ్చిన బోధలతో కాదు, బైబిల్లో ఉన్నవి ఉన్న బోధలతో.
చాలా మంది సువార్తకులు బయలుదేరుతారు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉండదు. ఒక సంచి ఉంటుంది, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏంటంటే తెల్లబట్టలు తెల్ల సంచి. పాస్ట్ గారు అదే ప్రసిద్ధత, అదే అని ఐడెంటిఫికేషను. సంగములన్నిటిలో ఉండాలి నీకు ప్రసిద్ధత, సంగములన్నీ నీకు యోగ్యతను ఇవ్వాలి, నీ యోగ్యతను ప్రకటించాలి, నీవు యోగ్యుడు అని చెప్పాలి. సంగములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుతున్నాను. అంతేకాదు మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము, మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము మీ విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంగముల వారు అతన్ని ఏర్పరచుకొని రే. సంగముల వారు అతనిని ఏర్పరచుకొని రే. వాళ్ళ ఆమోద ముద్ర వేసిరి, వాళ్ళ ఆమోద యోగ్యతను తెలియజేసిరి. రేషన్ కార్డు లేకపోతే అలోమని ఏడ్చే నీవు, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అలోమని ఏడ్చే నీవు, వాక్యాన్ని బోధించడానికి నీకు యోగ్యతాపత్రం అవసరం లేదా? దేవుడు పరలోకంలో చూపిస్తావా దీన్ని? ఒరే, అది దేవుడిని దేవుడికి పరలోకంలో చూపించడానికి కాదురా పిచ్చోడా. భూమి మీద ఉన్నది ఉన్నట్టుగా నీ తండ్రి కొరకు ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట తేడా లేకుండా చెప్పేది. తేడా లేకుండా చెప్పాలి. అవసరానికి ఒక బోధ, మనిషికి ఒక బోధ, సమస్తకు ఒక బోధ, సంఘానికి మరొక బోధ. ఇలా బోధలను విడగొట్టకరా. ఒకే బోధ, ఒకే విశ్వాసం, ఒకే దేవుడు, అన్నీ ఒకటే 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 ఒకటే. నీ బోధ కూడా ఒక్కటే. బైబిల్ ఒక్కటిగా ఉన్నప్పుడు నీ బోధ ఒక్కటిగా ఉండాలి. కానీ ఇన్ని రకాలుగా నీ బోధలు ఉండకూడదు. అలా ఉంటే నీది బోధ కాదు, నీవు బోధకుడవు కాదు. ఎంత ఉప కేవలము మనీని పంపడానికి, కేవలము సంఘానికి డబ్బును పంపడానికి, అంతేకాక మన ప్రభువునకును మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధ మనస్సు కనుపరిచి నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా ప్రయాణం చేయవలని సంఘము వారతని ఏర్పరచుకొని రే. ఇటు ఇంతమంది ఉండగా ఇతన్నే ఇతనికే ఇవ్వాలా, డబ్బిచ్చి పంపించాలా? అవునండి, నమ్మకమైన వాడు, సంఘములో ప్రసిద్ధి చెందినవాడు, సంఘముల చేత యోగ్యుడని ఎంచబడినవాడు. నువ్వు అల్లటప్పగాడిలా మాట్లాడతావు ఏంటి సర్టిఫికెట్ వద్దని? నాకు సర్టిఫికెట్ అవసరం లేదా? ఎఫ్సి 3:3-4 వచ్చినాలు, ఎఫ్సి 3:3-4 వచ్చినాలు ఎట్లనగా? క్రీస్తు మర్మము, క్రీస్తు యొక్క మర్మము సీక్రెట్, దేవదర్శనం వలన నాకు తెలియపరచబడింది. దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు, మీకు ఎవ్వరికి చెప్పలేదు. అది దేవుడు నాకు దర్శనం, పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అది దర్శనంలో చెప్పాడు. మీకుతో ఎవరితో చెప్పలేదు దేవుడు. దైవదర్శనం అనేది రాలేదు మీకు, నాకు వచ్చింది. వచ్చిందండి, నేనేం చేస్తున్నాను? ఆ సంగతిని గూర్చి, యేసు మరణ సమాధి పునరుత్థానాల సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి, మునుపు సంక్షేపంగా రాశాను నేను. మునుపు రాశాను రాశాను రాశాను. మీరు నేర్చుకోవడానికి రాశాను, మీరు చదవడానికి రాశాను, మీరు చదవడానికి రాశాను, మీరు నేర్చుకోవడానికి రాశాను. ఆ రాయబడిన దానిని మీరు దానిని చదివిన, మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి ఆ యోగ్యతను గురించి నాకు కలిగిన జ్ఞానము, నాకు ఏ జ్ఞానం కలిగిందో అదే జ్ఞానం మీకు వస్తుంది. నేను రాశాను, మీరు చదవాలి. నేను రాశాను, మీరు చదవాలి. నేను రాశాను, మీరు చదవాలి. బైబిల్ రాయబడింది, మీరు చదవాలి. బైబిల్ను విశదీకరించి రాయబడింది పాఠాలు మీరు చదవాలి. ఫండమెంటల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంతోమంది ఈరోజు సమాజంలో ఉన్నారు.
ఏం పేరురా మీ సంఘం పేరు? ఫండమెంటల్ నాలెడ్జ్ లేదు, బైబుల్ తెలీదు, బైబుల్ పాఠాలుగా నేర్చుకోలేదు. వాడేమంటాడు? మధురోదరణ సంఘం అంటాడు. నువ్వేటంటావు బాబు సంఘాన్ని? మాదండి పెందుకో సంఘం అంటాడు. నువ్వేమంటావయ్యా? మాది బాప్టిస్ట్ సంఘం అంటాడు. ఎందుకంటే వ్రాయబడిన దానిని చదవలేదు. నాకు దేవదర్శనం వల్ల తెలిసింది, నేను దాన్ని సంక్షేపంగా రాశాను. మీరు దాన్ని చదవాలి. మీరు చదివితే నాకు దాని వల్ల నాకు ఎంత జ్ఞానం వచ్చిందో అంతే జ్ఞానం చదవటం వల్ల మీకు తెలిసిపోతుంది. బైబిల్ మీద టెక్స్ట్ బుక్లు రాశాను. బైబిల్ అంతా ఒక చోట లేదు, ఒక విషయం ఒకే చోట లేదు. 66 పుస్తకాల్లో అనేక చోట్ల ఉంది ఒక విషయం. ఆ విషయాన్ని ఒక తెర మీదకు తీసుకొచ్చి ఒక పుస్తకంగా రాయడం జరిగింది. క్రీస్తు విప్లవకారుడా? అంటే ఆయన విప్లవం చేశాడా? చంపే విప్లవమా? ప్రాణాలు ఇచ్చే విప్లవమా? ఆ విప్లవానికి సంబంధించి వ్రాయబడిన సంక్షేపమైంది. మీకు రాశాను, మీరు చదవండి, మీరు జీవిస్తారు. మీరు దాన్ని బట్టి బ్రతకాలి, దాన్ని బట్టి చెప్పాలి. ఒకడు పరలోకం అంటాడు, ఒకడు పరదేశం అంటాడు, ఒకడు ఆనందలోకం అంటాడు, ఒకడు రెండు ఒకటే అంటాడు. మరి వీళ్ళకి తెలియదు బైబిల్. వీళ్ళకి బైబిల్ తెలియదండి. బైబిల్ అంతా చదవాలి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అప్పుడు పరలోకం అంటే ఏంటో అర్థమవుతుంది, పరదేశం అంటే ఏంటో అర్థమవుతుంది, నీతిమంతులు నెమ్మది పొందుతున్న స్థలం అంటే ఏంటో అర్థమవుతుంది, అనీతిమంతులు గుండంలో కాలిపోతున్న భయంకరమైన స్థలం ఏంటో మీకు అర్థమైపోద్ది. ఏమీ చదవని వాడు అన్నీ ఒకటే కలగొర కొట్టేస్తాడు, కూరలన్నీ కోసేసి కూర ఉండేస్తాడు. వీడికి సర్టిఫికేట్ ఎందుకంటాడు? నాకెందుకు సర్టిఫికేట్ అంటాడు? వీడికి సర్టిఫికేట్ లేదు కనుక అలా తయారు. ఈవెన్ వంట చేసే వాళ్ళకు కూడా చెఫ్స్కి కూడా సర్టిఫికేట్ ఉండాలి. దానికి ఏ ట్రైనింగ్ ఉంది? వండే వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఉంది? హోటల్లోనూ, హోటల్ మేనేజ్మెంట్. వీడు వండేవాడికి హోటల్ మేనేజ్మెంటా? హోటల్లో ఉన్న వంటల వాసనలు వేరు, సువాసనలు వేరు, మన ఇంట్లో వాసనలు వేరు. మన ఇంట్లో వాసనలు చప్పగా ఉంటాయి, హోటల్లో వాసనలు అబ్బాబ్బాబ్బాబ్బా ముక్క అదిరిపోతుంటుంది. ఏంటండి బాబు ఈ వాసనలు అని. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నారు వాళ్ళు. మన పిల్లలకు వంట చేయించాను కేసు చేత, తర్వాత పద్మ, జీలక్ష్మి వీడి చేత వంటలు చేయించాను. వంటలు తిని నా పిల్లలు అంటారు, బాబోయ్ ఎవరి దాడి ఎవరి చేత చేయించారు డాడీ ఈ వంటలు, అద్భుతం. ఇంట్లో నేను దెబ్బతగ్గ చెబుతున్నాను, అమ్మా ఆ వంకాయ కూర అలా ఉండడం నేర్చుకో అమ్మా అని. అందరూ వండుతారు బిర్యానీలు. కొన్ని బిర్యానీకి వాసన ఉండవు, కొన్ని బిర్యానీలు ఉడకవు, కొన్ని బిర్యానీలో మాంసం ఉడకదు. మరి బాసుమతి రైసే. కానీ చెప్స్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, చెప్స్ అనేవాళ్ళు, వాళ్ళు వంటకాళ్ళు వండుతారు. వంటకాళ్ళు ఆ వాసన ఇక్కడ ఇక్కడ ఈ హోటల్లో బిర్యానీ వాసన ఆ పక్కనున్న రెండు మూడు కొట్లు కనుక ఆ వాసన తగులుతుంటుంది. ఆ బిర్యానీ వాసన కిషోర్ చేసేట. కిషోర్ని విజయవాడ నుంచి రప్పించి బిర్యానీ చేయించాను పిల్లలకి. అందరికీ బిర్యానీ వండడం రాదు, అందరికీ కోడి కూర వండడం రాదు, అందరికీ మాంసం కూర వండడం రాదు, అందరికీ కాయగూరలు వండటం రాదు, అందరికీ టిఫిన్లు చేసేయడం రాదు. బాయ్ ఏమి ఇడ్లీ చేసిందండి లక్ష్మి? పట్టుకుంటే విడిపోతుందండి. ఏమి ఇడ్లీ చేసిందండి అప్పుడే? గోడ కొట్టడం పగలటం లేదు. కొన్ని ఇడ్లీలు గోడ కొట్టడం పగలవు. అంటరెండ్ పీపుల్
ఎవరు చేసి ఇల్లు కూడా ఉండేసి చేసి ఉండతున్నారు చూసి కొందరు పట్టుకుంటూ విడిపోతున్నారు మేగడలాగా ఇడ్లీలు ఏమి చట్నీలు చేసిందండి ఆవిడ పొగిడారండి నా పిల్లల్ని నా పిల్లలందరినీ పొగిడారు దేవుని పిల్లలారా యోగ్యత వాక్యాన్ని చెప్పడానికి నీకు యోగ్యత ఉండాలి యోగ్యత నీకు ఉందని చెప్పడానికి నీ దగ్గర యోగ్యతా పత్రం ఉందా సర్టిఫికెట్ అదే అదే సర్టిఫికెట్ ఏమండి ఈ హోటల్లో కాదు ఇంకొక హోటల్లో పని చేస్తానని వెళ్ళిపోతాడు అయ్యా నేను బిర్యానీలు అవి బాగా వండుతాను అలాగని చెప్పాడు అనుకుంటే అక్కడికి వెళ్ళి బాబు నీకు నమస్కారం వెళ్ళిరా అంటాడు లేదా నువ్వు ఏ ఏ వండుతావో నీకు హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ ఏమైనా ఉందా సర్టిఫికెట్ లేకపోతే నీకు ఉద్యోగం రాదు బిడ్డ సర్టిఫికెట్ లేకపోతే నీకు పరలోకం రాదు బిడ్డ పరలోకానికి సర్టిఫికెట్ అవసరమా అని కాదు ఏదో నోటుకొచ్చిన ప్రసంగం చేసేయకు బుద్ధి జ్ఞానం లేకుండా తెలివి తక్కువక బైబిల్ చదవక నాలుగో వచనంలో ఎఫ్సి మూడో అధ్యాయం నాలుగో వచనంలో మీరు దానిని చదివిన ఎడల మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు చదవాలి అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 31వ వచనం అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగు గ్రహించగలను నాకు త్రోవ చూపించడానికి ఒకరు ఉండాలి కదండి బైబిల్ నేర్పించడానికి నాకు ఒకరు ఉండాలి కదండి ఆ నేర్చుకున్న బైబిల్కు నాకు యోగ్యతా పత్రం ఇవ్వడానికి ఒకరు ఉండాలి కదండి నేను నేర్చుకున్నది సరిపోయిందా లేదా కరెక్ట్గా నేర్చుకున్నానా లేదా బైబిల్ పర్ఫెక్ట్గా నేర్పుతున్నానా లేదా అని గుర్తించటానికి నాకు త్రోవ చూపువాడు ఒకటి ఉండాలి కదా ఎవరైనా నువ్వు నాకు త్రోవ చూపకుంటే నేను ఎట్లు నేను ఎట్లు తెలుసుకుంటాను ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఉండాలి ఉంటేనే నువ్వు వెళ్తావు పరలోకానికి సర్టిఫికేట్ ఉండటం వల్ల నీకు వచ్చిన గొప్పతనం ఏంటంటే బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ అంతా నీకు వచ్చిన అర్థం అది ఉండటం వల్ల సర్టిఫికేటు నీ దగ్గర ఉంది అంటే బైబిల్లో ఉన్న సరుకు నీ బుర్రలో కూడా ఉంది అది అందరి చదువుకోలేని బోధకులు మాకే సర్టిఫికెట్ లేదన్న బోధ వేరు నీ బోధ వేరు ఎందుకంటే నీ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు కొంతమందిని ఏమండి మాట్లాడితే ఆయనే మాట్లాడాలండి ఆయన చెప్తేనే బాగుంటుందండి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉంటుందండి ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి గాడ్ బ్లెస్ యూ